నేను చేయలేకపోయాను చరణ్ చేస్తున్నాడు ఇక వివరాల్లోకెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తర్వాత బెల్ ఐకాన్ మీద క్లిక్ ఇవ్వండి ఇక వివరాల్లోకి వెళ్తే చిరంజీవి గారికి ఇన్నేళ్ల నుంచి ఓ కల ఉండేది అదే శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా అయినా నటించాలని రోబో సినిమా సమయంలో చెప్పాడు కూడా చిరంజీవి గారు తనకు శంకర్ లాంటి దర్శకుడితో పని చేయాల్సి ఉందని కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అవకాశం రాలేదు పైగా శంకర్ కూడా ఎప్పుడు తెలుగు ఇండస్ట్రీకి రాలేదు కానీ ఇన్నేళ్లకు ఆ అవకాశం వచ్చింది అయితే తండ్రికి ఛాన్స్ దక్కకపోయినా కూడా తనయుడుకు మాత్రం శంకర్తో సినిమా చేసే ఆఫర్ వచ్చేసింది రామ్ చరణ్ హీరోగా పాన్ ఇండియా సినిమాను సిద్ధం చేస్తున్నాడు శంకర్ ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చింది సెన్సేషనల్ నిర్మాత దిల్ రాజ్ నిర్మించబోతున్నారు అంతేకాదు తన నిర్మాణంలో రాబోయే యాభోయో సినిమా కావడం విశేషం నాలుగేళ్ల క్రితం అల్లు అర్జున్ డీజే సినిమాతో ఇరవై ఐదు సినిమాలు మైలురాజ్ని అందుకున్నారు దిల్ రాజ్ ఈ నాలుగేళ్లలో మరో ఇరవై నాలుగు సినిమాలు పూర్తి చేశాడు ఇప్పుడు యాభయో సినిమా వైపు వస్తున్నాడు మరోవైపు రామ్ చరణ్ గారు ప్రస్తుతం రాజమౌళి త్రిపుళార్ సినిమాలో బిజీగా ఉన్నారు శంకర్ కూడా ఇప్పుడు భారతీయుడు రెండు సినిమా చేస్తున్నారు హాసన్ హీరోగా ఇరవై కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు ఇరవై ఐదు ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాను ఇది సీక్వెల్ దేశంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని శంకర్ గారు ఇప్పుడు రామ్ చరణ్ కన్ఫర్మ్ చేశారు నిజానికి భారతీయుడు సినిమాను దిల్ రాజ్ నిర్మించాలి అయితే ఈ సినిమా నుంచి అనుకోని కారణాలతో దిల్ రాజ్ తప్పుకున్నాడు ఇప్పుడు రామ్ చరణ్ సినిమా సెట్ అయింది ఇక సినిమాను దాదాపు రెండు వందల కోట్లు నిర్మించబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది ఈ మధ్య టెక్నికల్ సినిమా వైపు వెళ్లిన శంకర్ రామ్ మాత్రం సందేశాత్మక కథనే తరకించబోతున్నారని తెలుస్తుంది శివాజీ తర్వాత శంకర్ నుంచి ఇలాంటి సినిమా రాలేదు త్రిపుల్ ఆర్ ఆచార్య సినిమాలు తర్వాత శంకర్ కాంబినేషన్ పైకి రానుంది ఇప్పటికే స్టోరీకి సంబంధించిన అన్ని పనులు జరుగుతూ ఉన్నాయి ఈ సినిమా పాండియా స్థాయిలోనే ఉండబోతుందట పోతే చిరంజీవి గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారట నాకు దక్కని ఛాన్స్ నా కొడుకు అయినా అంటూ ఆయన కామెంట్లు చేస్తూ ఉన్నారట శంకర్తో ఇక రామ్ చరణ్ గారికి ఎలా కొనసాగబోతున్నారని మనం చూడాలి